మధ్యాహ్న భోజన పథకం కార్మికుల సమావేశం కాకినాడ సిఐటియు కార్యాలయంలో పి సత్యవతి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశాన్ని ఉద్దేశించి మధ్యాహ్న భోజన పథకం కార్మికుల సంఘ రాష్ట్ర కార్యదర్శి కె స్వరూపారాణి మాట్లాడుతూ, మధ్యాహ్న భోజన పథకం కార్మికులతో వెట్టి చాకరీ చేయిస్తున్నారు తప్ప కనీస వేతనాలు అమలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆగస్టు 12న విజయవాడలో జరిగే నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో డి వెంకట సూర్యకుమారి, పిడి కుమారి, ఎస్ చిన్నారి, సుబ్బలక్ష్మి, అమ్మాజీ తదితరులు పాల్గొన్నారు. ఈ రకంగా చివరికి ముందుగానే వీళ్ళు షాపుల్లో అప్పులు తీసుకొచ్చి వండి పెడతా ఉంటే దానికి బిల్లులు నెలలో ఇవ్వకుండా 5 నెలలు 6 నెలలు ఏంటంటే పెండింగ్లో ఉంటా ఉన్నాయి. దీనివల్ల వాళ్ళు అప్పులు చేస్తే దానికి వడ్డీ కట్టుకుని ఆ కిరాణా షాపుల వాళ్ళు వీళ్ళకు మొత్తం అమౌంట్ అంతా కూడా వచ్చిన అమౌంట్ అంతా కూడా అక్కడ కట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది. చాలామంది ఈ రోజున 1 లక్ష 2 లక్షలు 3 లక్షల వరకు అప్పులు చేసిన పరిస్థితి. కరోనా టైంలో అందరికీ వేతనాలు ఉన్నాయి, కానీ మిడ్ డే మీల్ వర్కర్లకి ఇచ్చేది ఇంతకుముందు వరకు 1000 రూపాయలు. దాన్ని యూనియన్ చాలా పెద్ద ఎత్తున పోరాడిన తర్వాత 2000 పెంచారు. అంటే 3000 వేతనం కూడా సక్రమంగా ఇంప్లిమెంట్ చేయకుండా 1000 రూపాయలు ఆ రకంగా వేసి ఈ రోజున ఇప్పటికీ ఏంటంటే దాదాపు 8 నెలల బిల్లులు అట్లాగే వేతనాలు బకాయిలు ఉన్నాయి. 1000 రూపాయలు ఇవాళ ప్రభుత్వం నుంచి రావాల్సిన పరిస్థితి ఉన్నది. అందుకని మేము అడిగేది ప్రభుత్వాన్ని ప్రతి నెల 5వ తారీఖున వాళ్ళకి వేతనాలు బిల్లులు వేయండి అని చెప్పి చెప్తున్నాం. ప్రభుత్వ పథకాన్ని వాళ్ళు అమలు చేస్తున్నారు తప్ప ఆ దానిలో వాళ్ళని వర్కర్లుగా మీరు నియమించారు. నియమించినప్పుడు వాళ్ళని సక్రమంగా పని జరిగేటట్లుగా చూడాల్సిన అవసరం ఉంది. వాళ్ళు అప్పుల పాలు కాకూడదు అనేది ప్రభుత్వానికి ఆ సలహ ఉండాలి. బడ్జెట్ రిలీజ్ చేయడంలో ఎందుకు సాచారం జరుగుతోంది? ఇక్కడికి డిఈఓ ఆఫీస్కి వెళ్తే డిఈఓ ఆఫీస్ కాదు, మీరు పైన అధికారుల దగ్గరికి వెళ్ళండి అంటారు. ఒక గ్రామ స్థాయిలో వర్కర్లు సమస్య ఎదుర్కొంటే డిఈఓ ఆఫీసో లేకపోతే ఎంఈఓ ఆఫీసులో ఆ సమస్యలు పరిష్కరించాలి. కానీ ఎక్కడికో కమిషనర్ దగ్గరకో ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గరకో వెళ్ళి వాళ్ళ విషయాలన్నీ చెప్పుకోవాలంటే అది ఎట్లా సాధ్యపడుతుంది అనేది కూడా ఆలోచించట్లేదు. అందుకని మేము ప్రభుత్వాన్ని కోరేది ఈ రోజున నగదు బదిలీ, కేంద్ర ప్రభుత్వం నగదు బదిలీ కూడా ప్రవేశపెట్టాలని చెప్పి ఆలోచన చేస్తుంది. ఇట్లాంటి ఆలోచన విరమించుకోవాలా?